हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल थ्री ब्यूटी क्रिएशंस मनम सर्व पिंडी एला चेसुकोवालो चूसुकुंदाम दीनिकि कावाल्सिन पदार्थालु बियम पिंडी नानबेट्टिन शनगपप्पु उप्पु कारं पसुपु धनियाल पोडी नुव्वुलु तरिगिन उल्लिपाय मुक्कलु తయారీ విధానం ఒక బౌల్లో బియ్యం పిండిని వేసుకొని రుచికి సరిపడేంత ఉప్పు కారం నువ్వులు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వీలైనంత చిన్నగా కట్ చేసుకో పెట్టుకోవాలి అలాగే నానబెట్టుకున్న శనగపప్పు జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి ఇలా మొత్తం చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మనం చపాతి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి ఇలా పిండి ముద్దను తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ ని కాని అల్యూమినియం పాత్ర కాని తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత బాల్ సైజ్ ఆఫ్ పిండిని తీసుకొని ఇలా పాన్ కి కాని పాత్ర కి కాని మొత్తం ఈవెన్ గా ప్రెస్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా యావరేజ్ గా ప్రెస్ చేసుకోవాలి ఇలా మొత్తం చేసుకున్నాక హోల్స్ చేసి అందులో ఆయిల్ వేసుకోవాలి అలాగే చుట్టుప్రక్కన కూడా మొత్తం ఆయిల్ వేస్తూ స్ప్రెడ్ చేయాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి సో తేలికగా మనకు వస్తుంది కొన్ని వాటర్ పోసుకోవాలి కొంచెం మెత్తగా రావాలంటే అదర్వైస్ అవసరం లేదు ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి మనం క్యాప్ తో క్లోజ్ చేసి చుట్టుప్రక్కల మొత్తం తిప్పుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో అన్ని చుట్టుప్రక్కల ఉడికేలా మొత్తం తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా మధ్యలో మెత్తగా వచ్చింది ఎందుకంటే మనం వాటర్ పోసాం కాబట్టి తిప్పి చూస్తే చూడండి ఎంత బ్రౌనిష్ కలర్ లో చాలా చక్కగా వచ్చిందో అంతే అండి సర్వపిండి రెడీ అయిపోయింది దీనిని మనం బటర్ తో కాని ఘీ తో కాని కర్డ్ తో కాని తినవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్యూ